వేములవాడ పట్టణం 22వ వార్డులోని రాణి రుద్రమ్మదేవి కాలనీవాసుల ఆధ్వర్యంలో శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాల పండుగ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనమెత్తి డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. బోనాల పండుగ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, వర్షాలు బాగా కురిసి రైతులందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని పాత మార్కెట్ ఏరియాలో రాణి రుద్రమ్మదేవి కాలనీ వాసులు మొత్తం అందరూ అన్ని వర్గాల వారు ఈరోజు బద్దిపోచమ్మ తల్లికి బోనం సమర్పిస్తున్న తరుణంలో వాళ్ళకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీళ్ళు బోనాలు సమర్పిస్తున్న తరుణంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి ప్రతి ప్రజలందరూ ఆరోగ్యంగా ఆ ఆరోగ్యం జీవితంలో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇరవై రెండవ వార్డు సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరూ మంచి భక్తి శ్రద్ధలతో ఈరోజు బోనాలను మన బద్దిపోచమ్మ తల్లికి సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్మించాలని అందరూ మా బద్దిపోచమ్మ తల్లి అందరికీ మంచి వరాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. మేము ఆడవాళ్ళందరూ ఉదయాన్నే లేచి మంచి బోనాలను అలంకరణ వేసుకొని మేము ఈరోజు సంతోషంతో ఈ బోనాలని సమర్పించుకుంటున్నామండి. ఈరోజు మా వార్డు సభ్యులందరం కలిసి మరి మా గౌరవ కౌన్సిలర్ గారిని మేము ఇన్వైట్ చేశాము. మేము పిలవగానే వచ్చేసినందుకు తనకు మా కాలనీవాసులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. రెండవ వార్డు సుభాష్ నగర్ నుండి ప్రతి ఇంటి నుండి బోనం తీస్తున్నాము. ఇంట్లోని పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, అనుకున్న పనులు జరగాలని కోరుకుంటూ ఇంటి నుండి ప్రతి ఒక్క ఇంటి నుండి బోనం సమర్పిస్తున్నాము అమ్మవారికి. ఆషాఢ మాసంతో చేసుకునే బోనాల పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామండి. సో ఆ అమ్మవారు ప్రతి ఒక్కరిని ఆయురారోగ్యాలతో అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.